शंभो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनक दुर्गा तुझिदया, वनदेवतल सम्मक्क सारक्क तुझिदया, तुल्यापुर भवानी तुझिदया, रेणुका यल्लम्म तुझिदया, कट्टमैसम्म तुझिदया, गायत्री माता तुझिदया, बासर सरस्वती देवत तुझिदया, कंची कामाक्षी मधुर मीनाक्षी तुझिदया, कोल्लापुर महालक्ष्मी तुझिदया, ईश्वर परमेश्वर ओंकारेश्वर तुझिदया, विघ्नेश्वर विनायक गणनायक तुझिदया, बासर सरस्वती देवत तुझिदया। ఇప్పుడు మనం 2023 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ద్వాదశ రాశుల్లో ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దాంరా. జానకిరామ్, ధనుస్సు రాశి వారిది భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం ఎలా ఉంది చూడు. కాలజ్ఞానం ధనుస్సు రాశి వారి జాతకంలో కనకదుర్గమ్మ వచ్చిందండి మీరు పేరు మీద. మాతా అమ్మలదన్న అమ్మ కనకదుర్గమ్మ వచ్చింది వీరి జాతకంలా. ధనుస్సు రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వెళ్ళినాటి శని ప్రభావం వారికి అయితే ఈ సంవత్సరం వెళ్ళిపోయిందండి. ఛాయ అంటే నీడ, ఒక దెబ్బ తగిలినా ఒక గాయం పోయినా కూడా మాత్రం ఒక మచ్చ అనేది ఉంటుంది కదా, అలా కొద్దిగా ఛాయ ఉంది కాబట్టి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాలకి మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం నువ్వుల నూనెతో మాత్రం అభిషేకం చేపించి దీపం పెట్టాలండి. చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా ధన విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, కొన్ని మనసులో చెప్పుకోలేని బాధలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. పర్సనల్ లైఫ్లో ఎవరు చెప్పలేరు, అది సైక్రటిస్ట్కి దేవుడికి తప్ప ఎవరికి అర్థం కాదు. అది అసంటి బాధలు ఉన్న వారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మానసిక చిక్కులు ఉండే వారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వారి జాతకానికి మూల నక్షత్రం వారికి జాతకానికి కేతు అధిపతి కాబట్టి మాత్రం ముఖ్యంగా వారి జాతకంలో సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం కాబట్టి సరస్వతి కటాక్షం ఉంటుంది. పూరాషాఢ నక్షత్రం వారికి శుక్రుడు అధిపతి కాబట్టి కళ అంటే కళలు, వారు ఎన్ని రకాల కళాకారులు ఉంటారో మాత్రం చిన్న పిల్లల స్థాయి నుంచి పడితే పెద్దవారి వరకు చాలా వరకు మంచి యోగ బలాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి. వీరి జాతకంలో ధనుస్సు రాశి యోగ బలం మీద చూడాలంటే వీరి వెంట ఇంకొకరు ఉంటే మాత్రం చాలా వరకు జోడి అంటే వీరితో పాటు ఇంకొకరు కలయిక ఉంటే ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి వీరి రాష్ట్రాధిపతి గురుడు బృహస్పతి దేవతలకు గురువు కాబట్టి వీరికి దైవ సహకారం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడో చేసుకున్న వీరు మంచి వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పెద్దలు చేసిన మంచి కానీ, మీరు పెద్దలు చేసిన చెడు తగలేదేమో కానీ మంచి మాత్రం మంచిగా మీరు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు జాతకంలో చూడాలంటే తాత ముత్తాతలది తల్లులది అత్తమాలది పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఓర్పు కేసులు చిక్కులు చికాకులు బకాయిలు ఉన్నవారికి రాజుకొచ్చే అవకాశం ఉంటుంది లేదా విజయం పొందే అవకాశం ఉంటుంది. మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం గురుగ్రహ స్థానం నుంచి చూసినా మాత్రం వీరికి సర్వదేవతలు ప్రాప్తి. ఏ దేవతలు ముఖ్యమైన మంచిది నక్షత్ర ప్రకారం మూల నక్షత్రానికి సరస్వతి దేవత, పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు, అమ్మవారు ఏ అమ్మవారైనా సరే కనకదుర్గమ్మ విద్యకు దేవత, వారేమో శక్తికి దేవత. అమ్మవారు పూజ చేయాలంటే చాలా మంచిది. వీరి జ్యోతిష్య బలంలో లక్ష్మీదేవత, సరస్వతి దేవత, పార్వతి దేవత, త్రిమూర్తుల్ని ధ్యానిస్తే చాలా మంచిది. వీరి జాతకంలో చూడాలంటే అన్ని వారాలు మంచిది వీరికి. ఒక్కటి నవమి మంగళవారం లేదా ప్రయాణ విషయంలో చూడాలంటే మాత్రం ఒకసారి వెళ్ళిన ప్రయాణం రెండవసారి 9వ రోజుకి వెళ్ళవద్దండి. అంటే ప్రజెంట్ ఇవాళ ఆదివారం అనుకోండి, ఆదివారానికి ఆదివారం 7 రోజులు అనుకుంటారు, కానీ లెక్క పెడితే 8 వస్తుంది. 9వ రోజు ప్రయాణం చేయవద్దు సోమవారం. అలా ప్రయాణం చేస్తే వీరికి మాత్రం తిది సంధి యోగంలో కూడా చేయవద్దు. తిరుసంధి యోగంలో కూడా ఇబ్బంది ఉంటుంది వీరి జాతకంలో. కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం, కానీ వీరి జాతకంలో వ్యాపార స్థానంలో మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకరి చేయి కింద ఆధారపడాల్సిన అవసరం ఉండదు, సామాన్యంగా ఆధారపడరు వీరి జాతకంలో. విద్యయోగంలో మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ధనుస్సు రాశి వారు విద్యా కారకులు లేదా మాత్రం టీచర్ రంగం వారు కానీ, ప్రొఫెసర్లు కానీ, లేదా విద్యారంగంలో పనిచేసేవారు కానీ ఏదైనా సరే చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. లేదా కాలేజీలో విద్యాలయాలు కానీ లేదా మాత్రం
మన గురుకుల పాఠశాలలు గాని నడిపించే వారికి మంచి యోగ బలాలు ఉంటాయి వీరి జాతకానికి. ఈ శుభకృత్ నామ సంవత్సరం ముఖ్యంగా మాత్రమే ధనుస్సు రాశికి ఒక ప్రత్యేకత ఉంది, చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ కళ్యాణమై భార్య భర్తలతో విరోధాలు చిక్కులు చికాకులు ఉన్న వారికి కొద్దిగా వారు ముందు చూపుతో మాత్రం రాజీ చేసుకోవడం చాలా వరకు శ్రేయస్కరం. గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని చిక్కులు చికాకులు దారిద్ర బాధలు ఉన్నా కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సంతానం నుంచి ఇబ్బందులు తప్పకుండా ఉంటాయండి. అంటే దోషాలు చిక్కులు చికాకులు అని కాదు, వారి నుంచి సంతానం అంటే చిన్నపిల్లల నుంచి పడితే పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే వారి సంతానం వారికి ఏదో రకంగా మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. విన్నట్టే ఉంటారు కానీ వీరి మాట వినరు. లేదా తల్లిదండ్రులతో కూడా ఈ ధనుస్సు రాశి వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనల్ని వాళ్ళు అర్థం చేసుకుంటలేదని వీరు అనుకుంటారు, వీళ్ళని వాళ్ళు అర్థం చేసుకుని వారు అనుకుంటారు, ఇలా ఉంటుంది. కాబట్టి ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి మాత్రం పితృకారకుడు దేవకారకుడు ఆ గురుగ్రహ అనుకూలత కొరకు మాత్రం గురువారం శిరిడీ సాయిబాబా దర్శనం కానీ లేదా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం కానీ లేదా గురుదత్తాత్రేయ స్వామి స్తోత్రం కానీ చేయటం చాలా వరకు శ్రేయస్కరం. వీరి జాతకంలో ముఖ్యంగా వీరి జాతకంలో రాజకీయ నాయకులకు చాలా వరకు అద్భుత ఫలిత యోగాలు ఉంటాయి. వీరి పేరు మీద అసలు పేరు ప్రఖ్యాతులు లేని వారికి కూడా ఆకస్మికంగా పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనయోగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఆకస్మికంగా శుభకార్యాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా చిక్కులున్న వారు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అన్నదాన యోగం చాలా మంచిది, వస్త్రదాన యోగం చాలా మంచిది. నమ్మిన వారి నుంచి సహకారం ఉంటుంది. వీరి జాతకముల శత్రువులు అంటూ ఎవరు ఉండరు. ఎవరు శత్రువు ఉన్నా కూడా మాత్రం చివరికి మాత్రం వీరికి మిత్రులు అవుతారు. వీరు ఎవరితో విరోధం పెట్టుకునే గుణం ఉండదండి. ఏదైనా సామాన్యంగా మాట్లాడరు. మాట్లాడితే వారు అవతల వారు ఏ పనికి వచ్చారో ఆ టాపిక్ే మాట్లాడతారు తప్ప ఒక పని పట్టుకొని ఇంకొక పనిని మాట్లాడుకునే అవకాశం ఉండదు వీరి జాతకముల. కానీ 15 రోజులు మాత్రం చాలా అనుకూలం ఉన్నది. వీరి జాతకంలో ఏ పని చేసినా శుభయోగం ఉంది. దృష్టి దోషం అధికంగా ఉంది వీరి జాతకంలో. ఆ దృష్టి దోషం అనుకూలంగా లేనందువలన వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కులదేవతలకు పూజ చేయాలి, లేదా మాత్రం బలిగుమ్మడికాయ కానీ దృష్టి గుమ్మడికాయ కానీ దానం చేయాలి. ఎవరికి అర్హత ఉంటుందో వారికి చేయాలి, ఇతరులకు చేయొచ్చు, లేదా వారికి నచ్చిన వారికి చేయొచ్చు. మామూలుగా చేయవద్దు, కట్నం కొద్దిగా ఇచ్చి చేయాలండి. కొన్ని వస్తువులు కానీ వస్త్రాలు కానీ కొద్దిగా కట్నం అంటే 100 కానీ 1000 కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, వారు తోచినంత మాత్రం ఇవ్వాలి. అవతల వారికి మనస్ఫూర్తిగా ఇవ్వాలి, మనసు బాధ కలిగించకుండా ఇవ్వాలి. ఇస్తే చాలా వరకు మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఏ పని చేసినా కానీ మాత్రం మధ్యలో ఆపకూడదండి. ఆపితే చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ధనుస్సు రాశి యోగం ఏంటంటే మాత్రం ధనుస్సు అంటే శరం ఒకటి, దాని వెంట బాణం ఉందనుకో తిరుగు ఉండదు. ధనుస్సు ఎంత అనేది బాణం ఉండాలి, బాణం ఉంటే వారికి తిరుగు ఉండదు. కాబట్టి వీరి జాతకంలో వీరు మధ్యలో ఏ పని ఆపడం అనేది చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. రెండవసారి ప్రయత్నం చేస్తే విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో మాత్రం పట్టొద్దు, పడితే వీరు వదిలిపెట్టొద్దు. వీరి జాతకం ఏముందంటే మాత్రం ధనుస్సు రాశి వారి పేరు మీద ఎక్కువ శాతం వీరు ఓకే పట్టుకుంటారు. రెండవది మాత్రం రాజయ్యారు, మూడవది తృప్తి పడతారు, ఉన్నదాంతో తృప్తి పడతారు. వీరు కోటేశ్వరులు కానీ పేదవారులు కానీ మధ్యతరగతి ఉన్నవారు కానీ ఏ రంగంలో ఉన్నవారు కానీ ఉన్నదాంతో తృప్తి పడతారు. ఇంకా భగవంతుడు దయ అనుకుంటారు, మన శ్రమ అనుకుంటారు, కృషి అనుకుంటారు. అంతే తప్ప ఇంకా ఎదగాలి, ఇతరులను నష్టం చేయాలి, ఇతరులను కిందపరచాలి, ఇతరులను బాధ పెట్టాలనే ఉద్దేశం వీరికి ఉండదు. అందువల్ల వీరి జాతకంలో మాత్రం చాలా వరకు ఇది చాలా అనుకూలం ఉంటుంది. వీరి పేరు మీద వీరి మీద దృష్టి దోషం పోవడానికి మాత్రం బలిగుమ్మడికాయ కానీ దిష్టి గుమ్మడికాయ కానీ దానం చేయాలి. ఇది విని చూసి పాటించే వారికి చాలా వరకు మంచి యోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.